హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ అప్డేట్స్. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 90,000 కేసులు అనేటివి రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే ఇక్కడ మనకు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ కూడా పాస్ చేయమనేసి అయితే ఒక జీవో అనేది ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఆ వివరాలు కూడా తెలియజేస్తాను. అలాగే మనకు ఏపీలో చూసుకుంటే ఇక్కడ మాత్రమే లాక్డౌన్ ఉంటుందని మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అది ఎక్కడ ఏంటి అనేది తెలియజేస్తాను. అలాగే మనకు రాత్రిపూట కర్ఫ్యూ కూడా ఉంటుందని తెలియజేశారు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోనైతే షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, గంట కొట్టి పైన ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆల్ అని పెట్టుకుంటేనే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేరుగా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టి ఆల్ అని పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు దేశవ్యాప్తంగా కూడా ఈ కరోనా సెకండ్ వేవ్ అనేది దడపుటిస్తూ ఉందన్నమాట. కేవలం నిన్న ఒక్కరోజే 90,000 కేసులు అనేటివి నమోదు కావడం జరిగింది. దీని పట్ల మనకు సిఎస్లతో, అన్ని రాష్ట్రాల సిఎస్లతో కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మాట్లాడిందనమాట. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనే మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇదే నేపథ్యంలో మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ఏపీలో, మన ఏపీ విషయానికి వస్తే మనకి ఇక్కడ మాత్రం లాక్డౌన్ అనేది కొనసాగుతుందని కూడా మన ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాత్రిపూట కర్ఫ్యూ అనేది కూడా విధించబోతున్నామని కూడా తెలియజేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు విద్యార్థులందరికీ కూడా పరీక్షలు లేకుండానే పాస్ అనేది చేస్తున్నామని కూడా తెలియజేశారంటే, ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే మీరు పరీక్షలు లేకుండానే పాస్. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులను పరీక్షలు రాయకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. అదేవిధంగా 9 నుంచి 11వ తరగతి స్టూడెంట్స్ అంశంలోనే త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా వెల్లడించారు. కాగా మహారాష్ట్రలో రోజుకు 45,000 కేసులకు పైగా కరోనా కేసులు అనేవి వస్తున్నాయని కూడా, కేవలం ఒక మహారాష్ట్రలోనే దాదాపు 50,000 కేసులు అయితే వస్తున్నాయట. ఇక మనకు అక్కడ పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ కూడా పాస్ చేసేసాం, దానికి సంబంధించినటువంటి జీవో కూడా పంపించామని మనకి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు అయితే తెలియజేశారన్నమాట. ఇక మనకు చూసుకుంటే నెక్స్ట్ అప్డేటు, మనకు క్వారంటైన్లు సెంటర్లు తిరిగి ఓపెన్ చేస్తున్నామని మన పక్క రాష్ట్రమైనటువంటి మన తెలుగు రాష్ట్రం తెలంగాణ అయితే ప్రకటించిందన్నమాట. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, తిరిగి క్వారంటైన్ సెంటర్లను తెరవాలని నిశ్చయించింది. కరోనా కట్టడికి కొత్త యాప్ రూపొందించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కాంటాక్టులకు ఎస్ఎంఎస్ పంపించనున్నారు. గతంలో కరోనా చికిత్స అందించిన ఆసుపత్రులు తిరిగి పూర్తి స్థాయిలో కరోనా ఆసుపత్రులుగా మార్చనున్నారు. 33 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్లో కరోనా వార్డులు అయితే ఏర్పాటు చేయనున్నామని కూడా తెలియజేశారన్నమాట. ఇది మనకు కరోనాకు సంబంధించి మనకు అప్డేట్ అన్నమాట. ఇక మన ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఈ లాక్డౌన్ ఎక్కడంటే మనకు ఏపీలో గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలంలో వారం రోజుల పాటు లాక్డౌన్ అనేది విధించారు. కరోనా కేసులు విజృంభించడంతో ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. నేటి నుంచి మండలం అంతటా కూడా వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు కానుంది. 7 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. లాక్డౌన్ పెంపు అంశంపై వారం తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కూడా మనకి ఇక్కడ ఎంఆర్ఓ గారు అయితే తెలియజేశారన్నమాట. మనకు దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఇదన్నమాట లాక్డౌన్ ఇక్కడ కొనసాగబోతుంది. అలాగే రాత్రిపూట కర్ఫ్యూ కూడా కొనసాగిస్తామని కూడా ప్రభుత్వం తరపు నుంచి అయితే మనకు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. కాబట్టి ఈ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండవాలని ప్రభుత్వాలు అయితే ప్రజలందరికీ కూడా సూచిస్తున్నాయన్నమాట. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. దయచేసి వీడియోనైతే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నవాళ్ళు దయచేసి నా కష్టాన్ని గుర్తించి ఈ వీడియో కింద ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, గంట అనేది కొట్టి ఆల్ అనే బటనే ఆల్ అని పెట్టుకుంటేనే ఇలాంటి అప్డేట్స్ కూడా మీకు తెలుస్తుంటాయి. కాబట్టి గంట కొట్టి ఆల్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.